और चैनल वीएसएल मिक्स नेनु मी श्रीनिवास ఈ రోజు ఈ వీడియోలో ప్రత్యేకంగా చూపించబోయేది తుని నగరం కోసం. తుని నగరం ఒక చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నగరం. ఈ నగరం సుమారుగా చుట్టుపక్కల దొరికిన ఆనవాళ్ళ ప్రకారం 2000 సంవత్సరాల క్రితం నుంచి ఈ నగరానికి ప్రాముఖ్యత ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దొరికిన ఆధారాల ప్రకారం ఇక్కడ బుద్ధిజం పర్యటన వెళ్ళింది అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు మనం తీసుకుంటే కనుక ఒకసారి ఇక్కడ దొరికే ఇటుకలు కానీ పాదుకలు కానీ అప్పుడు దొరికిన వాళ్ళు ఉపయోగించిన వస్తువులు కానీ ఇప్పుడు కూడా దొరుకుతూ ఉండడం విశేషం. ఇక్కడ పక్కనే ఉన్న కుమర్లో అనే గ్రామం కానీ గోపాలపట్నం అనే గ్రామంలో కానీ మనం దీనికి సంబంధించిన కొన్ని స్తూపాలు కొన్ని శాసనాలు ఉన్నాయి చూడొచ్చు. అదేవిధంగా తుని పుష్కర దండయాత్రని తట్టుకొని నిలబడ్డ నగరం. ఇక్కడ చుట్టువైపుల దండయాత్ర జరిగినప్పటికీ కూడా ఈ తుని మాత్రం మార్పు జరగలేదని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా బ్రిటిష్ వారి పరిపాలనలో కొట్టాన్ సంస్థానంలో ఇది భాగంగా ఉంది. అప్పుడు దీన్ని జమీందారుల పరిపాలనలో ఉండడం జరిగింది. అలాగే ఈ తుని నగరం ఒకవైపు జాతీయ రహదారి 5 అంటే హౌరాడు చెన్నై హైవే అంటాం. ఈ హైవే ఉండడం వల్ల కూడా ఈ నగరం అభివృద్ధి చెందిందని చెప్పడానికి అవకాశం కలిగింది. అలాగే నదులు ప్రవహించిన దగ్గర నాగరికతలు కలిసిలే అని చెప్పుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా తాండవ నది పరివాహక ప్రాంతంలో తాండవ నది ఒడ్డున ఆనించుకుని ఉంది ఈ తుని నగరం అని చెప్పుకుంటాం. ఒకవైపు గలగలం ప్రవహించే తాండవ నది, ఇంకోవైపు పచ్చని కొండలు, ఇంకోవైపు పచ్చని తోటలు, దేవాచి పరిసరట్లు ఉండే వరి పొలాలు, ఇలా వీటన్నిటితో పచ్చని కోపం చుట్టుకున్న పల్లె పొడుచు అందాన్ని తలపించే నగరం తుని నగరం. నియోజకవర్గం కూడా తుని నియోజకవర్గం. మరి తుని నియోజకవర్గంలో ఈ తుని నగరానికి సంబంధించిన ఈ చిన్న వీడియో 10 నిమిషాల వీడియో తప్పనిసరిగా చివరి వరకు చూడండి. పురాతన దేవాలయాలు చూద్దాం. కన్యకా పరమేశ్వరి దేవస్థానం తుని. ఇది వెంకటేశ్వర స్వామి గుడి పాదే. అలాగే ఇది నూకాలమ్మ గుడి. ఇది శివాలయం ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం. అది ఇది కొత్తగా కట్టిన సూర్యం దగ్గర ఉంది. ఇది ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది తలుపులమ్మలో అంటారు. తునికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఈ చర్చ్ కూడా తుని ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్గా కూడా మారింది. చాలా విద్యా సంస్థలు ఉన్నాయి తునిలో. గవర్నమెంట్ వాటితో పాటు ప్రైవేట్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని చూపించాను. ఈ రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల మీకు కనిపిస్తుంది డిస్ప్లే. ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు కూడా చదువుకున్నారు. శ్రీ విద్యా సంస్థలు ఇక్కడ డిఈడీ కాలేజ్ ఉందండి. అలాగే శ్రీప్రకాష్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. అలాగే ఆదిత్య డిగ్రీ కాలేజ్ కూడాను
చేస్తున్నా అనుకునే ఉంది. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది, ఎన్హెచ్ దగ్గర ఉంటుంది. ఇది బాలయ గురుకుల గురుకులం అనే ఉంది, ఇది లావ దగ్గరలో ఉంటుంది, తుణుకు సమాజం దూరంలో. అలాగే ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలికల పాఠశాల ఇక్కడ ఉంది, ఏబి రెసిడెన్షియల్ అంటారు. అలాగే రాజావారి గర్ల్స్ హై స్కూల్ కూడా ఉంది, ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ సెంటర్ గ్రౌండ్లో ఉంటుంది. పంటలు ఈ ప్రాంతంలో ఫేమస్ ఏంటంటే తమలపాకు పంట. చాలామందికి ఇక్కడ పండే ముఖ్యమైన పంట తమలపాకు అనేది తెలుసు, దున్ని అంటే తమలపాకు అంటారు. ఇక్కడ నుంచి బాంబే, రాజస్థాన్, ఢిల్లీ, కల్కట్టా, చెన్నై ఇలా పెద్ద పెద్ద నగరాలకి ఇక్కడ నుంచి సప్లై అవుతూ ఉంటాయి తమలపాకు అనమాట. అంటే ఈ చుట్టుపక్కల ఎక్కువగా పండిస్తారు. ఇకపోతే గోదావరి కాబట్టి వరి లేకుండా కుదరదు కదండి, ఖచ్చితంగా వరి అనేది ఇక్కడ బాగా పండుతుంది. అలాగే నెక్స్ట్ తీసుకుంటే కొబ్బరి, కొబ్బరి తోటలు విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటుంది, చుట్టూ కొబ్బరి తోటలు ఉంటాయి. అలాగే చెరకు కూడా పండిస్తారు, ఎందుకంటే తాండవ సుగర్స్ అనే ఫ్యాక్టరీ తిన్నా ఉంది కాబట్టి అరటి కూడా పండిస్తారు. అలాగే మామిడి అనేది కామన్, ఇక్కడ నుంచి 250 రకాల మామిడి పళ్ళు ఎగుమతి అవుతాయంటే వివిధ ప్రాంతాలు దేశాల్లో. ఇంకా వ్యాపారం, ఉపాధి, ఇక్కడ ఎక్కువగా గోని సంచులు కుట్టేవాళ్ళు ఎక్కువ కనిపిస్తారు మీకు. గోని సంచులు అనేది పెద్ద వ్యాపారం. తర్వాత మాల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి. అలాగే ఈ మధ్య డీమార్ట్ కూడా రావడం జరిగింది. తమలపాకు తోటల మీద ఎక్కువ మంది ఉపాధి పొందుతూ ఉంటారు. అలాగే ఈ పుట్టలు అల్లే వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారో, అంటే స్ట్రీట్ స్ట్రీట్ మొత్తం ఈ పుట్టలు అల్లి దాని మీద బదులుతుంటారు చూడండి, రకరకాల అత్తచక్క వెళ్ళారు. అలాగే మసీద్ సెంటర్లో అత్తర్లు అమ్ముతూ ఉంటారు, ఇక్కడ ఫేమస్, మంచి అత్తర్లు దొరుకుతాయి. మీతో వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ ఆగి ఒకసారి వీటిని కూడా పరికించండి. ఇక ప్రత్యేకంగా చేపల కోసం చేపల మార్కెట్ ఉంది, దాని డ్రై ఫిష్ కోసం వేరే మార్కెట్ ఉంది, అలాగే ఈ పచ్చి చేపల కోసం వేరే మార్కెట్ మనకి ఇక్కడ ఉంది. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉంటారు అందరు కూడా. ఇలాగే చిన్న చిన్న షాపులు చాలా ఉంటాయి దీనిలో, ఎందుకంటే మార్కెటింగ్ సెంటర్ అని ఇంట్రొడక్షన్లో చెప్పాను. ఈ ఇక్కడ మీకు అన్ని ఏడు జడ్ పిన్ దగ్గర నుంచి మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. కార్ల వరకు, పిన్ దగ్గర నుంచి కార్ల వరకు దీనిలో మీకు చక్కగా అన్నీ లభిస్తాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అంత పెద్ద మార్కెట్, ఇక్కడ డైలీ వెండర్స్ ఉంటారు, కూరగాయలు అవి అమ్ముతూ ఉంటారు, ఫ్రెష్గా దొరుకుతాయి తనలో. అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ చీఫ్ అండి. అలాగే ఇది ఇప్పుడే చెప్పాను కదా ఎండు చేపల కోసం, మీరు ఎండు చేపలు ప్రియులు అయితే కనుక తినండి, మంచి వెరైటీ దొరుకుతాయి ఇక్కడ. అలాగే ఇక్కడ మార్కెట్లో కూరగాయలు అమ్మేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి, ఫ్రూట్స్ దోపుడు బాల మీద అమ్మేవాళ్ళు ఉంటారు. నేను మిగతా ప్రాంతాలని అబ్జర్వ్ చేసేటప్పుడు మిగతా ఏరియాల్లో కంటే తుండ్రో మీకు వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనేవి చీప్గా దొరుకుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. ఇది చాలామందికి ఉపాధిని కల్పిస్తుంది తుండ్రో. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ రోడ్డు ఫెడరల్ రోడ్ అంటారా, మెయిన్ బిజినెస్ ఏరియా అనమాట అండి. దీని సరౌండింగ్స్ అంతా కూడా ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉంటుంది, ఈ గుడిని ఆలోచించుకొని మీరు ఎటువైపు చూసినా సరే షాపులు ఉంటాయి అన్నమాట. అలాగే మామిడి పళ్ళు ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు ఉన్నాయి, అలాగే హెట్రో అనే డ్రగ్స్ కంపెనీ ఉంది కొంచెం దూరంలో, అలాగే దక్కన్ కెమికల్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది, అలాగే తుని ఆలోచించుకొని తాండవా కోఆపరేటివ్ షుగర్స్ అనే ఫ్యాక్టరీ చాలామందికి ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుంది అన్నమాట అండి. ఆఫీసులు చాలా ఉన్నాయి, మనకు చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద బండిలు అవుతుంది. సో తెలిసినవే మీకు చాలామందికి, ఇవి ఒకటి ఒకటి హెడ్డింగ్స్ ఉన్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి.
మరి తుని స్పెషల్ ఏంటి? తుని స్పెషల్ వచ్చి తమలపాకులు. ఇక్కడ చాలామంది షాపుల్లో రకరకాల తాంబూలను అందిస్తారు, అలాగే అరటి. అలాగే ప్రత్యేకించి పచ్చడి వంకాయ అంటారు ఇది తుని స్పెషల్. అలాగే 250 రకాల మామిడి పళ్ళు ఇక్కడ నుంచి ఎక్కుమతి అవుతాయి, ఇది కూడా తుని స్పెషలే. బెల్లం జిలాబీ తుని స్పెషల్. మున్సిపల్ పార్క్ సెంటర్. అలాగే ఈ షాప్లో ప్రత్యేకంగా బాదం టీ అని దొరుకుతుంది, 10 రూపాయలు మాత్రమే. చాలా టేస్ట్గా ఉంటుంది, నేను టేస్ట్ కూడా చూశాను అండి. ఇక నెక్స్ట్ మసీ సెంటర్లో ఉండే ఈ షాప్లో బాదం మిల్క్ దొరుకుతుంది, చాలా ఫేమస్, ఇక్కడ వాళ్ళకి అందరికీ తెలుసు. విశాలమైన ఇండోర్ స్టేడియం మరియు దానికి ఆనించుకొని విశాలమైన ఆట స్థలం, దీన్ని రాజా గ్రౌండ్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఈ రాజా గ్రౌండ్ ఆనించుకొని పెద్ద లైబ్రరీ కూడా ఉంది, చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ చదవడానికి. నగరం నడిబొట్టులో మున్సిపల్ పార్కు. వీర్రాజు థియేటర్. శ్రీరామ ఏసీ థియేటర్. శ్రీనివాస థియేటర్. ఇలా 3 సినిమా హాల్ మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్, 1 ఏసీ దాని. తుని రావడానికి మీకు రైలు రోడ్డు మార్గాలు 2 అందుబాటులో ఉన్నాయి. నేషనల్ హైవే ఒకటి ఉంది, తర్వాత తుని రైల్వే స్టేషన్ ఉంది. ప్రముఖమైన రైళ్ళన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి అన్నమాట. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా ఉంది తునికి. పోలవరం ఎడమ కాలువ ఇక్కడే తుని దగ్గరే తాండవ నది క్రాస్ చేస్తుంది. ఈ మాదిరిగా ఇది ఈ వీడియోలో స్పెషల్ అన్నమాట. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.